चित्तूर जिला रेणिगुंट मंडल परिधिलोनी गाजुल मंडियम पंचायती स्वर्णमुखी नदी तीरंलो जुव्वल कुटुंब सभ्युल आध्वर्यंलो निर्मिंचतलचिन श्मशान वाटिक भूमि पूज महोत्सव अट्टहासंगा जरिगिंदी। ఈ స్మశాన వాటిక నిర్మాణ భూమి పూజ మహోత్సవానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి మరియు రేణిగుంట మండల ఇన్‌చార్జి బియ్యపు పవిత్రారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు। గాజుల మండియం ఎంపీటీసీ జువ్వల ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ దేవాలయాల పరంగా ఎంతో ప్రాచుర్యం పొందిన గాజుల మండియంకు స్మశాన వాటిక లేకపోవడంతో అమెరికాలో ఉంటున్న శ్రీమతి జువ్వల జయలక్ష్మి డాక్టర్ జువ్వల మోహన్ రామిరెడ్డి సారథ్యంలో జువ్వల కుటుంబ సభ్యుల సహకారంతో ఈ శ్మశాన వాటిక నిర్మించాలనే ఉద్దేశంతో భూమి పూజ ప్రారంభించామని ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పవిత్ర రెడ్డి మరియు పార్టీలతో సంబంధం లేకుండా గ్రామస్తులంతా పాల్గొన్నారని వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు। ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి రేణిగుంట మండలం ఇన్‌చార్జి బియ్యపు పవిత్ర రెడ్డి మండల ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి రేణిగుంట పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్ రమేష్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు జువ్వల దయాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। గాజుల మండియం గ్రామం అతి పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటిది। ముఖ్యంగా మా గ్రామంలో మహాభారతంలో మాండవ్య మహర్షిని గురించి మీ అందరికీ తెలిసిన విషయమే। మాండవ్య మహర్షి ఒక చెట్టు కింద తపస్సు చేసినటువంటి మహానుభావుడు। ఆ యొక్క తపస్సు చేసినటువంటి మహావృక్షం ఇప్పటికీ సాయిబాబా గుడి వద్ద భద్రపరుచున్నాము, దాని పూజలు చేస్తున్నాము। ఇంతటి పవిత్రమైనటువంటి ఈ గాజుల మండియం ఇంకొక చరిత్ర ఉంది, స్వర్ణముఖి నది తీరాన ఉంది। అదే కాకుండా ఈ స్వర్ణముఖి నది తీరాన తొండవాడ అగస్త్యేశ్వర ఆలయము, యోగమరణ పరేశరాశ్వర ఆలయము, గాజుల మండియం మూలస్థానేశ్వర ఆలయం, గుడిమల్లం పరశురామేశ్వర ఆలయం, శ్రీకాళహస్తి వాయులింగేశ్వరం, ఈ విధంగా మా పూర్వీకులు మాకు తెలిపినట్టు ఈ ఐదు పంచ శివాలయాలుగా మాకు తెలియజేశారు। దాంట్లో మాది అగ్ని శివలింగంగా మేము గుర్తిస్తాం। ఎట్లంటే మా గర్భగుడిలో పోతే ఏరో ఎన్ని సంవత్సరాలు చలికాలం వేడి కానీ చాలా వేడిగా ఉంటుందన్నమాట। అదేవిధంగా వాయువు వచ్చి శ్రీకాళహస్తి నీటికి గుడిమల్లంగా మా పూర్వీకులు తెలియజేశారు, కానీ మేము ఇది మా సొంతంగా చెప్పడం కాదు। ఇంతటి పవిత్రమైనటువంటి ఈ స్వర్ణముఖి నది తీరాన శ్మశాన వాటిక మామూలుగా ఏ సౌకర్యం లేకుండా ఉంది। గాజుల మండియం అన్ని దేవాలయాలకు ప్రసిద్ధి చెందినప్పటికీ కూడా ఈ విధంగా వెనకబడిన దానికి కారణం మాకు తెలియకుండా మా పెదనాయన గారిని, ముఖ్యంగా మా పెద్దమ్మ జయలక్ష్మి, జువ్వల జయలక్ష్మి, జువ్వల మోహన్ రామిరెడ్డి, ఈ దంపతులు అమెరికాలో 47 సంవత్సరాలుగా స్థిరపడి ఉన్నారు। మా స్వయాన పెదనాన్న పెద్దమ్మ వాళ్ళని నేను ప్రతిపాదించినప్పుడు వాళ్ళు సొంత లాభం కొంత మానుకుని మన గాజుల మండియం గ్రామానికి కన్న తల్లి కన్న జన్మభూమికి ఏదో సేవ చేయాలనేటి ఆప్యాయతతో అనురాగంతో వాళ్ళు సంతోషంగా ముందుకొచ్చి నన్ను వెన్ను తట్టి ఈ కార్యక్రమాన్ని ప్రేరేపించడం అది మా మనసులో వచ్చింది కాదని శివుని ప్రేరణతో జరిగిందని మేము భావిస్తున్నాం। అది మా మనస్ఫూర్తిగా వచ్చింది కాదు, భగవంతుడు మా ద్వారా చేస్తున్నాడు ఈ కార్యక్రమాన్ని। ఏం చేస్తున్నామంటే ఆడ పక్క కాంపౌండ్ వాళ్ళు కడుతున్నాము, ఒక పక్క శివుడి స్టాచ్యూ ఒక 15 అడుగులతో నిర్మిస్తున్నాము, అదేవిధంగా బర్నింగ్ యూనిట్లు రెండు కాల్చేదానికి, ఆ బర్నింగ్ అయిన తర్వాత మోటార్ ఆన్ చేస్తే అది యాసంతా కూడా పవిత్ర స్వర్ణముఖిలో వెళ్ళిపోవాలా, తర్వాత కర్మక్రియలు చేసుకునేదానికి ఒక ఏర్పాటు చేస్తున్నాము, అదేవిధంగా అస్థికులు భద్రపరచుకోవడానికి కానీ అక్కడ సామాన్లు అన్ని మంచి వాతావరణం ఉండేటప్పుడు చెట్లు కానీ గార్డెన్ కానీ ఒక సౌకర్యవంతంగా గోవిందధామం అంత కాకపోయినప్పటికీ దాని తరహాలో ఒక 20-25% ఒక ఉదాహరణ కండి, ఎంత కోటీసడైనా కూడా కోట్లు పడగలెత్తినా కూడా ఆఖరికి శ్మశానానికి వెళ్ళాలి, అక్కడ 6 అడుగుల భూమి మాత్రమే సంపాదించు, కాబట్టి ఆ 6 అడుగుల భూమికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉండాలని చెప్పి కోరిక। ఇంకొకటి ఏమంటే భార్య శవానికి శవదహనం చేసే సందర్భంలో పార్థివ దేహం వెళ్ళి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ ఇవ్వండి స్టార్ 9 లైవ్।